హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్. టుడే స్పెషల్ వచ్చేసి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నారు. అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ అండి. ఫెస్టివల్ వస్తూనే ఏం స్వీట్ చేయాలి ఫాస్ట్గా అయిపోవడానికి అని ఆలోచించే వాళ్లకు ఇదైతే మేలు. ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఈ స్వీట్ పెట్టేయచ్చండి. ఈజీ ప్రాసెస్లో మీకు ఇప్పుడు చూపిస్తాను, అది కూడా టేస్టీగా వస్తుంది. ఈ టిప్స్ పాటించండి. గులాబ్ జామ్ కంపల్సరీ, కొంతమందికి లోపల రాయిగా ఉంది గట్టిగా ఉంది అనుకుంటూ ఉంటారు, అలాంటివి ఏవి డౌట్స్ రావండి, ఇలా చేయండి. ఓకే, ఫస్ట్ మనం నేను వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకుంటున్నాను. టోటల్ అంతా రాసింటారండి, వెనకాల తెలుగులో రాసింటారు, ఇంగ్లీష్లో రాసింటారు. తెలియని వాళ్ళకు కూడా దాని వెనకాల ఉండే ఎట్లుంటే అలాగైనా చేసుకోవచ్చు. అంతా ఒక బౌల్లోకి వేస్తున్నాను నేను పౌడర్ అంతా. వన్ సైడ్ వచ్చేసి పాకు దీనికి ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అన్నీ ఫాస్ట్గా చేసేసుకోవాలా. ఈ పిండి తడిపిన 5 మినిట్స్ కంప్లీట్ అవుతూనే ఇంకా మనం స్టార్ట్ చేసుకోవాలి, బాల్స్ అన్నీ చేసుకోవాలి కాబట్టి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటరు షుగరు తీసుకున్నానండి. ఇప్పుడు అంతా కలుపుకుందాం. వాటర్ అంటూ అస్సలకి ఎక్కువ యూజ్ చేయకండి. ఇంకా ఓపిక ఉంటే స్పూన్తో వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే ఇది సేమ్ పాలపొడి టైప్ మాగా ఉంటుంది, వాటర్ ఎక్కువ పడదు. ఇంకా నేను తడిపేసినాను కదా, అలా థిక్నెస్గా కలపాలి. ఇప్పుడు 5 మినిట్స్ అలాగే ఆగాలి. అంత లోపల నేను వచ్చేసి షుగర్ వాటరు వేడి చేస్తున్నానండి. మా వాడు చూడు నేనేం చేస్తున్నానో అని ఎప్పుడూ నా వంటింట్లోనే కిచెన్లో తిరుగుతూనే ఉంటాడండి. అది 5 మినిట్స్ అయిపోయే లోపల ఇక్కడ పాకు కూడా రెడీ అయిపోతుంది. ఏం కావాలి రుత్విక్, వచ్చినావు అస్సలకండి. అంత లోపల నేను వచ్చేసి 3 ఆల్కలు కుంకుమ పువ్వు ఉంటే యూజ్ చేయండి, లేదంటే లేదు. నేను కలర్ కోసం కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నా, ఓన్లీ 3 పీసెస్. అలా షుగరు ఉడికినాక బాయిల్ అయ్యాక 10 మినిట్స్ బాగా పెట్టాలండి. 5 మినిట్స్ అలా పెడుతూ ఉంటారు, అలా పెట్టకండి, 10 మినిట్స్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 5 మినిట్స్ అయిందండి, అక్కడ బాయిల్ అవుతుంది. ఇంకా అది 10 మినిట్స్ అలాగే ఉంచాలి. లో ఫ్లేమ్లో పెడుతున్నాను నేను వచ్చేసి. ఇక్కడ అంత లోపల బాల్స్ అన్నీ చేసుకుంటున్నాను. చూడండి చేసేసుకున్నా రెడీ. ఇంకా ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం వచ్చేసి. వన్ సైడ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. బాగా ఆయిల్ హీట్ అయినాక లో ఫ్లేమ్లోనే వేయించాలి, ఎందుకంటే ఇవి వెంటనే కలర్ వచ్చేస్తాయి. లోపల బాగా వేగాలి కాబట్టి ఓపికతో మనం లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. వన్ సైడ్ నేను పాకు కూడా ఆఫ్ చేస్తున్నానండి, 10 మినిట్స్ అయిపోయింది, కాప్ చేశానండి. ఇవి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇవి తీస్తూనే వెంటనే పాకులో వేయకండి, పగిలిపోతాయి, చీలికలమాగా క్రాక్స్ వస్తాయి. కాబట్టి 1 సెకండ్ 1 మినిట్ అన్నా ప్లేట్లో తీసి వేయండి. అదొక టిప్ అండి. తెలియక చాలామంది స్టవ్ మీద నుంచి వేడివేడి పాకులు అలాగే వేసేస్తుంటున్నారు. 1 సెకండ్ అన్నా ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేగిపోయినాక తీసుకోవాలి. ఇంకా వేగుతున్నాయి చూడండి, రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కలర్ బాగా రావాలండి చూడండి, అలా అని మాడగొట్టుకోద్దండి. రెడీ అయిపోయినాక చూడండి, వెంటనే దాంట్లో వేయాలి. 1 సెకండ్ ఆ 2 సెకండ్స్ అలా వెయిట్ చేసి వేయాలి. బాగా అలా నానాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ అలా వేయించుకొని పాకులు యాడ్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు మీకు మరీ చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. 1 అవర్ తర్వాత ఎలా లావ్ అవుతాయో కూడా చూడండి. టేస్ట్ అయితే సూపర్తో వచ్చాయండి గులాబ్ జాము. అన్నీ 1 బై 1 అలా వేయించుకొని యాడ్ చేసుకోవాలి పాకులు. ఇంకా వెడల్పాటి గిన్నె ఉంటే చాలా బెటర్ అండి, నాకు లేక నేను ఇది తీసుకున్నా. ఇలా ఉంటే మనం తీసుకునేటప్పుడు విరిగిపోతాయి. వెడల్పాటిది అయితే చాలా బెస్ట్ చూడండి ఎప్పటికైనా కూడా. ఇంకా నెక్స్ట్ 1 సైడ్ నేను వచ్చేసి వడియాలు వేయించుతున్నాను, మావాడు కావాలి అంటుంటే. చూడండి వడియాలు కూడా ఇంకా ఎలాగో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, వాడు తింటాడని ఇంక వేయించేసినాను. చూడండి 1 అవర్ తర్వాత రెడీ, నోరూరించే గులాబ్ జామ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం.